వ్యూహాలు మార్చుకున్న అధినేతలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల చుట్టూరా తిరుగుతున్నాయి. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చిత్తూరులో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్ని రెండవ రోజు పులివెందుల్లో నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో కూడా నెగ్గుతామంటూ టీడీపీ మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే జగన్పై తెలుగుదేశం పార్టీ నెగ్గదనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈసారి జగన్ మెజారిటీని తగ్గించేందుకు మాత్రమే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు స్థానిక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్లాన్లో భాగంగానే ఇటీవల జన్మభూమి కార్యక్రమాన్ని పులివెందుల్లో నిర్వహించారు. అనూహ్య పరిణామాల నడుమ సీన్లోకి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో అంతా రివర్స్ అయింది. కార్యక్రమంలో వైఎస్ఆర్ గురించి మాట్లాడడం, అవినాష్ రెడ్డి మైకును లాక్కోవడంతో గందరగోళం నెలకొంది. టీడీపీ సర్కార్ జన్మభూమి కార్యక్రమాన్ని పులివెందుల్లో నిర్వహించిందనే విషయం కంటే కూడా అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు అనే నిందను మూటగట్టుకున్నారు టీడీపీ నేతలు. ఇక చిత్తూరులో వైఎస్ జగన్ విషయానికి వస్తే ఏకంగా సంచలన ప్రకటన చేయడం గమనార్హం. పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రమౌళిని గెలిపిస్తే కేబినెట్లో కూర్చోబెట్టి చంద్రబాబు కంటే మెరుగ్గా కుప్పంను అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడును ఓడించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలోనే బయటపడింది. ఈ క్రమంలో టీడీపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి కుప్పంలో వైసీపీ ఎజెండా ఎగరవేయాలనేది వైఎస్ జగన్ టార్గెట్. ఇక్కడ ఇరు పార్టీల అధినేతలు పెట్టుకున్న టార్గెట్ను చేరుకోవడం అంత సులువైన విషయం కాదని అందరికీ తెలుసు. పార్టీ అధినేతలుగా ఆ మాత్రం రాజకీయ ఎత్తుగడలు వేయకుండా ప్రజల మన్ననలు పొందడం కష్టం. మరి ఈ ఇద్దరి టార్గెట్లో ఎవరు నెగ్గినా తెలుగు రాష్ట్రాల్లో చరిత్రగా నిలిచిపోతుందేమో.